అందమైన జలపాతం, దాని వెనుక నమ్మలేని విషాద గాథ. ఇప్పుడు భూమిపై ఉండే కొన్ని జలపాతాలకు పురాణాల్లో కూడా కథలున్నాయి. అలాంటి ఓ వాటర్ఫాల్స్ మన దేశంలోనే మేఘాలయలో ఉంది. మీరు దాన్ని చూసేందుకు వెళ్తే మీకు దాని వెనుక ఉన్న పురాణ విషాద గాథ తెలిసుంటే మంచిది. అప్పుడు మీరు ఆ జలపాతాన్ని చూసే కోణం మరోలా ఉంటుంది. ఇంతకీ అది ఏది? దాని వెనుకున్న కథేమిటి? మేఘాలయ ప్రజలు చెబుతున్న విషాద కథేమిటి? పర్యాటకులు ఎందుకు ఆ జలపాతాన్ని చూసేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. పర్యాటకులు వివిధ రకాల ప్రాంతాలను సందర్శించడానికి వెళ్తుంటారు. అలానే ప్రతి సంవత్సరం ఎక్కువ మంది టూరిస్టులు మేఘాలయకి వెళ్తారు. వారిలో 90% మంది మేఘాలయలోని నోహాలికై వాటర్ఫాల్స్ని చూడడానికి వెళ్తుంటారు. ఈ ప్రదేశాన్ని చూసేందుకు ఎక్కువ మంది ఉదయం మధ్యాహ్నం టైంలో వెళ్తుంటారు. ఫోటోలు వీడియోలు కూడా తీసుకుంటూ ఉంటారు. ఈ జలపాతం వద్ద ఓ ఘోర సంఘటన జరిగింది. మరి ఆ భయంకర కథను తెలుసుకుందాం. కాశీ అనే భాషలో ఖ అనేది స్త్రీలింగాన్ని సూచిస్తుంది. లికై అనేది ఒక స్త్రీ పేరు. అయితే స్థానిక పురాణాల ప్రకారం నోహ్కాలికై జలపాతానికి ఒక పైన ఒక గ్రామం ఉంది. అదే రంగ్జిర్తెహ్ గ్రామం. అక్కడ లికై అనే మహిళ ఉండేది. ఆమె భర్త చనిపోయాడు. ఆమె తన బిడ్డతో పాటు ఉండేది. తన బిడ్డను చూసుకోవడానికి ఆమెకు కష్టంగా ఉండేది. దాంతో ఆమె మరో వివాహం చేసుకుంది. ఆమె రెండో భర్త దుర్మార్గుడు. అతనికి మొదటి భర్త కూతురు అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఓ రోజు భార్యకి వంట చేసి పెట్టాడు. ఆ సమయంలో బిడ్డ కనిపించలేదు. ఆ బిడ్డను చంపేసి భార్యకు వండి పెట్టాడు ఆ రాక్షసుడు. మాంసం కూర తినేసి తమలపాకులు ఒక్క వేసుకునేటప్పుడు ఆమెకి ఇదంతా తెలిసిందట. లికై తమలపాకులు వేసుకునే చోటికి వెళ్ళాక అక్కడ ఒక చిన్న వేలు ఉంది. ఇది చూసి ఆశ్చర్యపోయిన ఆమెకు అసలు విషయం అర్థమైంది. ఆ తర్వాత ఆమె ఓ చేతిలో గొడ్డలతో పూర్లో పరుగులు పెడుతూ చివరకు జలపాతంలో పడిపోయినట్లు చెబుతారు. దాంతో ఆమె పేరు మీదనే నోహ్కాలికై అనే పేరు వచ్చింది. ఇదంతా నిజంగా జరిగింది అనేందుకు ఆధారాలు మాత్రం లేవు. స్థానికులు మాత్రం ఇదే కథను చిన్న చిన్న మార్పులతో ఇలాగే చెబుతుంటారు. చాలామంది ఈ కథను తెలుసుకొని స్థానికులు చెప్పే విషయాలు రికార్డ్ చేసుకుంటారు. కానీ ఎవరూ దీన్ని నిరూపించేందుకు వీలుగా ఆధారాలు మాత్రం లేవు. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.